శత్రువుల ఆలోచనలను నిష్ఫలం చేస్తాడు ఏసయ్య శత్రువుల ఆలోచనలను నిష్ఫలం చేస్తాడు నాతో పాటు చెప్పండి ఏసయ్య గట్టిగా ఏసయ్యా శత్రువుల ఆలోచనలను నిష్ఫలం చేస్తాడు మళ్ళీ చెప్పండి ఏసయ్య శత్రువుల ఆలోచనలను నిష్ఫలం చేస్తాడు పౌలు యొక్క ఆలోచన పౌలు యొక్క గురి ఆ గవర్నర్ని ఎటువైపు తెప్పాలి ఏసు వైపు తెప్పాలి కానీ గారడివాడైన ఎలుమి యొక్క ఆలోచన ఏంటి తెలుసా అతన్ని ఎటువైపు తిప్పకూడదు ఏసు వైపు తిప్పకూడదు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎన్నో రోజులు ప్రయత్నం చేశాడు ఎన్నో గంటలు ప్రయత్నం చేశాడు కానీ శత్రువుల ఆలోచనను దేవుడు ఏం చేశాడు నిష్ఫలం చేశాడు ఒక్కొక్కసారి మన బ్రతుకులో దేవుని ఆలోచనలు నా బ్రతుకులో జరగట్ల సాతానగాడి ఆలోచనలే నా పట్ల జరుగుతున్నాయి అన్నట్టు మనం అనిపించవచ్చు అయినా భయపడకండి నీకు తెలవకుండా తెర వెనకాల చెయ్యవలసింది మొత్తం ఆయన నీ కొరకు చేస్తున్నాడు దేవునికి నీ పట్ల గొప్ప ఆలోచనలు ఉన్నాయి దేవునికి నీ పట్ల గొప్ప ఆలోచనలు ఉన్నాయి దేవునికి నా పట్ల గొప్ప ఆలోచనలు ఉన్నాయి ఆలోచనలు జరగనీయకుండా నిన్ను అపవిత్రతలోనికి నడిపించిన నిన్ను దుష్టత్వంలోనికి నడిపించిన నీ జీవితాన్ని ఒక అర్థం కిందకి పడేస్తే మొక్కలైనట్లు నీ బతుకుని మొక్క చెక్కలుగా చేసేసిన దేవుడు కూడా నిన్ను బాగు చేయుడు బాబు అన్నట్లు నీ బతుకు మార్చిన నా దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకొని ఆయన ఆలోచనలు ఆయన ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు ఖచ్చితంగా జరిగేటట్టు చేశాడు ఆయన దాంట్లో తిరిగి ఆలోచనలు ప్రణాళికలు జరిగేటట్టు చేస్తాడు యోసేబు పట్ల దేవుడు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు కానీ ఆ ఆలోచనలు జరగనే అతని బతుకుని మొక్క చెక్కలుగా చేశాడు కానీ నా ఏసయ్య శత్రువు యొక్క ఆలోచనను నిష్ఫలం చేసి నిష్ఫలం చేసి దేవుడు ఏమైతే ఆశించాడు అది జరిగేటట్టు నా దేవుడు చేశాడు యోసేపుతో వాళ్ళ నాన్న అయిన ఆకోబు యాకోబు ఇలాగన్నాడు బాబు అన్నయ్యలు పది రోజులైంది గొర్రెలను తీసుకుని వెళ్ళి ఇంత మట్టికి వారి కనబడట్లా ఈ ఆహారను తీసుకెళ్తావా వెళ్తాను డాడీ అని చెప్పి ఆహార పదార్థాలు తీసుకుని అక్కడికి వెళ్ళగా శత్రువు ఎవరిలో దూరాడు తెలుసా సతానుగాళ్ళలో దూరి ఏం చేశాడంటే తమ్ముణ్ణి చంపేటట్టు ఆలోచనలు తెలియపరిచాడు తమ్ముణ్ణి చంపేటట్లు ఆలోచనలు వాళ్ళ హృదయంలో పురిగొలిపాడు పురిగొలపగానే యోసేపు చూడగానే వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా చంపాలని చెప్పి అక్కడ నీళ్లు లేని ఒక బావి ఎండిపోయిన ఒక బావి లేక ఎండిపోయిన ఒక గుంట కనబడింది ఆ గుంటలోనికి రెండు చేతులు కట్టేసి రెండు కాళ్ళు కట్టేసి దించేశారు అక్కడ అక్కడ పడేశారు గట్టి గట్టిగా కేకలు పెడుతున్నాడు ఎక్కడానికి మార్గం లేదు అంత లోతైనది ఎండిపోయిన గుంట ఎండిపోయిన బావి గట్టిగట్టిగా కేకలు పెడుతున్నాడు అన్నయ్యలు ఏం చేస్తున్నారు తెలుసా వింటున్నారే తప్ప దాక్షారసం తాగుతున్నారు రొట్టెలు తింటున్నారు తమ్ముడు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు తింటున్నారు వింటున్నారే కానీ వినట్లు వారు నటిస్తున్నారు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా ఆ గుంటలోనే చంపేయాలని కానీ దేవాది దేవుడు వాళ్ళ హృదయములోనికి పెద్ద దూరి ఎవరి హృదయంలోనికి అన్నయ్యల హృదయంలోని దూరి ఒకళ్ళకొకళ్ళని పడనీయకుండా చేసి చంపాలనుకున్న ఆలోచనలను నిష్ఫలం చేసి బయటికి తీసి అమ్మే రెడ్డి చేయించాడు గటి రెడీ శత్రు యొక్క ఆలోచనలు అన్నయ్యల యొక్క ఆలోచనలు జరగనీకుండా వేసే ఏం చేశాడు నిష్ఫలం చేసి పడేశాడు లేకపోతే గనక దేవాది దేవుడు అక్కడ జోక్యం చేసుకోకపోతే ఆ గుంటలోనే ఎవరిని చంపేసేవాళ్ళు తమ్ముడిని చంపేసేవాళ్ళు కానీ ఇలా హృదయంలో దూరి వాళ్ళ ఆలోచనలు ఏం చేశాడు ఆయన నిష్ఫలం చేశాడు శత్రువుల ఆలోచన నిష్ఫలం చేశాడు అలాగే ఈ రోజున కూడా సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పేది శత్రువు ఏ ఆలోచన చేసినా నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ప్రతి ఆలోచన నిష్ఫలం చేసి కార్యం చేస్తాడు ఆయన హేరో జ్ఞానులు హేరో రాజు దగ్గరికి వెళ్ళారు రాజు దగ్గరికి వెళ్ళి ఇలాగ అడిగారు ఏమని అడిగారంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు పుట్టబోయేవాడు కాదు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అసలే ఆయన ఏ ఆయన రాజు ఆయన ఏమని పిలుస్తారు యూదులకు రాజు అని పిలుస్తారు ఈ జ్ఞానులందరూ వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనగానే ఆహా నవ్వుతాడా వానికి వేదన కలిగింది అతనికి కష్టం కలిగింది అసూయ కలిగింది పగ కలిగింది ఆ జ్ఞానులందరినీ చంపేయాలనుకున్నాడు కానీ అలా చేస్తే కుదరదని చెప్పి గొప్పగా మనస్సులో ఒకటుంచుకొని నోట్లో నుండి బయటికి ఇంకొకటి తెప్పించాడు మనస్సులో ఒకటుంచుకొని బయటికి ఇంకొకటి చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా జ్ఞానులారా మీరందరూ కలిసి ఆ ఏసైని ఆ యూదులకు రాజును ఆరాధించి మీరేం చేయండి నా దగ్గరికి రండి తర్వాత మీరు అడ్రస్ చెప్తే నేను కూడా ఇల్లు ఏం చేస్తా ఆరాధిస్తా కానీ ఇతనుకున్న ఆలోచన ఏంటి తెలుసా ఏ రోదన శత్రు ఆలోచన ఏంటి తెలుసా మనస్సులో ఒకటి బయటికి మరొకటి తాను ఇతని ఆలోచన ఏంటంటే జ్ఞానుల్ని చంపేద్దాం ఎవరిని కూడా చంపేద్దాం యూదుల రాజుగా పుట్టిన వాడని కూడా చంపేద్దాం ఎందుకంటే మీకెంత ధైర్యం నేను రాజునైతే ఇంకొక రాజు ఉన్నాడని ఈ దేశానికి ఎంత ధైర్యం మీకు అన్న ఆలోచనతో మనసులో ఒకటి బయటికి ఒకటితో ఉంచుకున్న ఈ హేరోది రాజు ఈ జ్ఞానులు వెళ్ళి యథార్థంగా ఉన్నారు ఎవరో ఈ జ్ఞానులు మాత్రం యథార్థంగా వెళ్ళి ఏ యూదుల రాజైనా ఈ ప్రపంచానికి రాజైనా విశ్వానికి రాజైన ఏ ఆరాధించి వాళ్ళు తిరిగి వస్తున్నారు ఎక్కడికి వెళ్దామని ఏ రోజు రాజు దగ్గరికి వెళ్దామని కానీ సర్వమెరిగిన దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే దేవదూత ద్వారా దేవదూత ద్వారా జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఏమని తెలియపరిచాడంటే మీరు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళొద్దు నేను చెప్పుతున్న దారి గుండా నేను చూపించుతున్న దారి గుండా వెళ్ళను అన్నారు అలాగే శత్రువుల ఆలోచనను దేవుడు ఏం చేశాడు శత్రువుల ఆలోచనలు ఏం చేశాడు నిష్ఫలం చేశాడు తద్వారా జరిగింది ఏంటి తెలుసా ఆయన మనస్సులో ఒకటి ఆయన బయటికి ఒకటి అది కనపడేటట్టు నా దేవుడు చేశాడు ఈ రోజున నీతో ఉన్న వ్యక్తి నీ ఇంటిలో ఉన్న వ్యక్తి నీతో వ్యాపారం చేస్తున్న వ్యక్తి నీ స్నేహం నీ స్నేహితులు మనసులో ఒకటి ఉంచుకొని బయటికి మరొకటి చెప్తూ నిన్ను మోసం చేస్తున్నారా దేవాది దేవుడు చెప్పేది ఎలాగైతే దేవ దూతను పంపించి మాట్లాడాడో ఈ రోజున నన్ను నిలబెట్టి నీతో మాట్లాడుతున్నాడు వాళ్ళ హృదయములో ఏముందో బయటికి పడేటట్టు నా దేవుడు చెయ్యబోతున్నాడు వ్యత్యాసమైన పద్ధతుల్లోనికి తెలియపరచబోతున్నాడు ఆయన శత్రువుల ఆలోచనలు ఏం చేశాడు నిష్ఫలం చేశాడు యాకూబు తన మామయ్య దగ్గర నుండి వచ్చేస్తున్నాడు యాకోబు లాభాన్ని దగ్గర నుండి అంటే తన మామయ్య దగ్గర నుండి పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడు తన ఇద్దరు భార్యలను బిడ్డలను పశు సంపదలను తీసుకొని వస్తున్నాడు తీసుకొని వస్తుంటే లాభాన్ని ఏం చేశాడు తెలుసా ఒక ఆలోచనలు పన్నాడు ఆ ఆలోచన ఏంటంటే యాకోబుని చంపేసేద్దామని అతని హృదయంలో అయ్యో నా ఇద్దరు కూతురు విధూరాలు అయిపోతారే అని కూడా లేదు నా మనవళ్ళు అనాథులు అయిపోతారే అని లేదు అయ్యో అన్న ఏం వేదం లేదు తన పంతం కోసం నాకు చెప్పకుండా వెళ్తాడు అయినా అని చెప్పి ఏం చేశాడంటే తన అల్లుడిని చంపడానికి ఆలోచన చేస్తే సర్వశక్తి కలిగిన దేవుడు స్వప్నములో ప్రత్యక్షమై ఏమని చెప్పాడంటే నువ్వు మంచి గాని చెడు కాని నోరు తెరిచి ఏ మాట చెప్పొద్దు అతని వదిలిపడేసి అన్నాడు శత్రువుల ఆలోచన అయిన మామయ్య ఆలోచనను నిష్ఫలం చేసి అతన్ని ఈ రోజున ఇస్రాయేల్ దేశానికి ఫౌండర్ గా నా దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన పేరు పెట్టేటట్టు నా దేవుడు చేశాడు ఈ రోజున శత్రువుల ఆలోచనలను దేవుడు ఏం చేయగలడు నిష్ఫలం చేయగలడు దానియాలను చంపాలని తన స్నేహితులు ఆలోచించారు ఎవరు ఆలోచించారు ఎవరికైతే దానియాలు సహాయం చేశాడు ఎవరి కోసమైతే దాన్యాలు ప్రార్థన చేశాడు ఎవరైతే పైకి రావాలని ప్రార్థన చేశాడు రాజుగారు జ్ఞానులందరినీ చంపబోతుంటే రహస్యంగా ఆన్లైన్ ప్రయత్నం చేశాడు అటువంటి వాళ్ళే ఎవరి కోసమైతే ప్రార్థన చేశాడు ఎవరి కోసమైతే సహాయం చేశాడో ఎవరి కోసమైతే నిలబడ్డాడో వారే ధాన్యాలను చంపాలని ఆలోచన చేస్తే సర్వశక్తి కలిగిన దేవుడు వారి ఆలోచనలను నిష్ఫలం చేశాడు ఈ రోజున ఎలుమి యొక్క ఆలోచనను నిష్ఫలం చేశాడు ఈ రోజున అదే దేవాది దేవుడు నీతో చెప్పేది ప్రతి శత్రువుల ఆలోచనలు నువ్వు ముందుకెళ్లనీకుండా ఎదగనేకుండా అడ్డగించే ప్రతి ఆలోచనను నా ప్రభు ఆపును ఏసయ్యాకా